ప్రజా రామా పూర్వాసంఖ్యా ప్రవర్త ఉత్తిష్టర శార్దూల కర్తవ్యం దైవమానికం వెంకటేశ్వర సుప్రభాతంలో విభాగాలు నాలుగు సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం సుప్రభాతంలో ఇరవై తొమ్మిది శ్లోకాలు మేలుకొలుపుకి సంబంధించి మేలుకోవయ్య మమ్మేలుకో స్వామి అంటూ రకరకాల కోణాల్లో స్వామి వైభవాన్ని కీర్తిస్తూ మేలుకొలిపే ఘట్టవది ఇక స్తోత్రం పదకొండు శ్లోకాలు అంటే భగవంతుని వైభవ వర్ణన స్వామి కన్నులు తెరిచాడు ఇక శయ్య వదిలిపెట్టి శయ్యాగారం వదిలిపెట్టి బయటికి రావాలి ఆ వైభవాన్ని వర్ణించేది పదకొండు శ్లోకాలు వచ్చాడు స్వామి సింహాసనం మీద కూర్చున్నాడు ప్రపత్తి అంటే శరణాగతి నీ దగ్గరికి వచ్చామయ్యా నీ రక్షణ కోరుకుంటున్నాం అని చెప్పడం పదహారు శ్లోకాలు ఇక తరువాత మంగళాశాసనం స్వామి నువ్వెప్పుడూ ఇలా క్షేమంగా ఉండు నువ్వు బాగుంటే మేమంతా బాగుంటాము అని మంగళాశాసనం చేయడం పద్నాలుగు శ్లోకాలు ఈ మంగళాశాసనం అన్నది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేయాలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేయాలా అని ప్రశ్న ఎందుకని మంగళాశాసనం అంటే ఆశీర్వచనం ఎక్కడైనా లోకంలో పెద్దవాళ్లే చిన్నవాళ్ళకి ఆశీర్వచనం చేస్తారు మరి ఇక్కడ భక్తులు వచ్చి స్వామికి ఆశీర్వచనం చేయడం ఏమిటి ఇది ఆశీర్వచనలా అనకూడదు మంగళ ఆశాసనము క్షేమంగా ఉండవయ్యాను అని చెప్పడం ఇంకో చమత్కారం ఏమిటంటే భక్తి పరాకాష్ఠకి చెందినప్పుడు భగవంతుడు మనకంటే చిన్న పిల్లవాడే భగవతత్వం మనకంటే కూడా కింది స్థాయిలో ఉంటుంది అందుకని భక్తి పరాశయంకి చెందినప్పుడు భగవంతుడిని పట్టుకుని మనం ఆశీర్వచనం చేస్తామనమాట ఈ ప్రక్రియ ముందు మనం విశదంగా మాట్లాడుకుందాం మొత్తం మీద డెబ్భై శ్లోకాలున్న వెంకటేశ సుప్రభాతం ఇది నాలుగు రకాల భాగాలు దేనికి అంటే పెద్దలు తమాషాగా రకరకాల సమన్వయాలు చూపించారు మనలో ఉండే నాలుగు అహంకారములు తొలగాలిట ఏమిట అహంకారాలు కర్తృత్వ అహంకారం మొదటిది భోక్తృత్వ అహంకారం రెండవది జ్ఞాతృత్వ అహంకారం మూడవది శ్రేషత్వ అహంకారం నాలుగోది కర్తృత్వం నేనే చేశాను నేనే చేయగలను ఇంకెవడు చేయలేడు ఇది అహంకారం కానీ నువ్వు చేయగలవా మరి అన్నీ ఎందుకు చేయలేకపోయావు ఇది మర్చిపోతున్నాం మనం అర్జునుడు కూడా ఇదే అంటాడు ఒక చోట నేను ఆ పని చేశాను ఈ పని చేశాను దుర్యోధనాలు లెక్క మరి ఏమైంది నీకు యుద్ధంలోను ఇది కర్తృత్వ అహంకారము నీవు చేయటం లేదు నీ లోపల ఉండి చేయిస్తున్నాడు భగవంతుడు అది మర్చిపోకు ఈ కర్తృత్వ అహంకారం పోవాలి మొదటిది ఎప్పుడైతే కర్తృత్వ అహంకారం వచ్చిందో పక్కనే ఉంటుంది భోక్తృత్వ అహంకారం అంటే దీనివల్ల ఫలితం నేనే అనుభవిస్తానండి మంచి అయితే నేనే అనుభవిస్తాను బాగానే ఉంది అయితే ఫలానా వాడి వల్ల దౌర్భాగ్యం జరిగింది ఇది తప్పు కర్మ నీది అయినప్పుడు దానివల్ల వచ్చే పుణ్యపాపాలు నీవే కావాలి నువ్వేం చేస్తున్నావు వైద్దమిత్రులు మాట్లాడుకుంటున్నట్ట ఒరే బాబు నువ్వు శనగపప్పు పట్టరా నేను రంపపొట్టు పట్టుకొస్తాను రెండూ కలిపిన దాకా ఉండి ఎదురుబెదురుగా కూర్చున్నావు నువ్వు ఎదురుకుండా కూర్చో నేను ఇటు కూర్చుంటా ఉఫ్ ఉఫ్ అని కూర్చాను రంప పొట్టు పోయిన తర్వాత ఆ శనగబొప్ప తినేద్దామన్నట్ట అన్యాయం ఇది భగవంతుడితో మనం ఇలాంటి మాటలే అంటుంటాం చేసేది నువ్వైనప్పుడు రెండూ నీవే ఉండాలి లేదు చేసేది భగవంతుడు అంటే రెండు ఆయనకే అన్నమాట భోక్తృత్వ అహంకారం అంటే భోక్తవు నీవు కాదు నీ లోపల ఉండి అనుభవింప చేస్తున్నాడు ఇక మూడవది జ్ఞాతృత్వ అహంకారం ఇవన్నీ నాకు బాగా తెలుసును నేనే అన్నీ తెలుసుకున్నవాడిని ఉపనిషత్తుల్లో కథలు ఉన్నాయి ఒక్కొక్కరు చదువుకుని రావడం నన్ను మించిన వాళ్ళు ఏడుండవు అని కుర్రాడు వచ్చేసాడు గురుకులం నుంచి నాన్న వస్తే లేదు దండం కూడా పెట్టలే నాన్నగారికి నవ్వు వచ్చింది ఏం బాబు బాగా చదువుకున్నట్టున్నావే ఓ అన్ని చదివేసా అన్నాడు గురువు అడిగాడు ప్రస్తుత తండ్రి వాడి బుర తిరిగింది మళ్ళీ గురువు దగ్గర పరిగెత్తాడు ఇదంతా వేరే కదా జ్ఞాతృత్వ అహంకారం శ్రేషత్వ అహంకారము అంటే నాకు నేనే చెందిన వాడిని నన్ను నియమించేవాడు ఎవడూ లేడు వేరే వాళ్ళకి నాకు సంబంధం లేదు ఇది ప్రమాదం ఇలాంటి వాళ్ళు కూడా మహాభారతంలో కొన్ని పాత్రలు అద్భుతంగా కనిపిస్తాయి ఈ నాలుగు అహంకారాలు పోయినప్పుడు భగవంతుడికి పూర్తి శరణాగతి చేస్తాం అందుకని ప్రతిపాది వెంకరన్ అన్నం స్వామివారు మనకి ఈ ఒక్క స్తోత్రాన్ని లలిత లలితములైన పదములతో అందించారు ఇతర గ్రంథములు చదవగలిగితే మంచిదే కానీ ఈ స్తోత్రాన్నైనా శ్రద్ధగా చదువు అంతరార్థం తెలుసుకో లేదా విను వింటుంటే చాలు నీకు అర్థం కాకపోయినా ఆ శ్లోకముల నడక నీకు ఆనందాన్ని కలిగిస్తుంది అదనమాట నాలుగు అహంకారాలు తొలగించాలి ఈ అహంకారాలు దేని వల్ల వస్తాయి మనం తినే తిండి వల్లట ఈ తిండిని నాలుగు రకములుగా పచనం చేస్తాడు భగవంతుడు అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు చతుర్విధం పచామి అన్నం అన్నాడు నేను అలాంటిది అందుకని నాలుగు భాగాలేమో అన్నారు పెద్దలు ఇది ఈ సుప్రభాతంలో ఈ శ్లోకాలలో కొన్ని మకుటాలు ఉన్నాయి ఇది కూడా చెప్పుకుంటే తప్ప ఆ శ్లోకాల వైభవం మనకి పూర్తిగా అర్థం కాదు శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం శేషాద్రి మీద ఉన్నటువంటి శేషాద్రి విభో అంటే సరిపోతుంది శేషాద్రి శేఖర విభో పైగా శేషాద్రి శిఖరం మీద ఉన్నవాడా తమాషా పదవిది అంటే స్వామిని ప్రార్థన చేస్తూ రక్షించడం ఒక మగుటం దీని అర్థం అక్కడ మాట్లాడుకుందాం మరొక తోట శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అక్కడ కూడా ఇదే మాట శేషాద్రి వెంకటాచలం అంతేకాదు చరణవు శరణం ప్రపంచం వెంకటేశ అన్న పదం ఇక్కడ వెంకటేశ్వర సుప్రభాతం లేదా శ్రీ సుప్రభాతం దీంట్లో శిల్ప సౌందర్యం ఏమిటంటే వృత్తాలు చూడండి సంస్కృతం నేర్చుకోవడం ఒక్కొక్కడు ఛందస్సు నడ్డి వెరకొడతా అంటాం ఛందస్సు లేకుండా రాస్తానంటాడు అంటాడు ఛందస్సు లేకుండా రాసిన వాళ్ళ అలాంటి గేయాలు ఎంతమందికి నోటికి పట్టాయి గుర్తుంటున్నాయి పది మంది గబగబ మాట్లాడుకుంటుంటే అవి ఎంతమంది కోట్ చేయగలుగుతున్నారు కారణం ఏమిటి ఛందస్సు లేకుండా రాయడం తప్పని లేదు అవసరాన్ని బట్టి ఉంటుంది కానీ ఛందస్సు అన్నది ఒక ప్రయోజనకారి అయినటువంటి పద్ధతి అందుకని వేదంలో భాగము అలాంటి ఛందస్సుతో నిర్మించినటువంటి పద్యాలు శ్లోకాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కాలం పది మంది నోళ్లల్లో ఉంటాయి వద్దనుకుంటున్నా కూడా ఇలాంటి ఛందస్సులు సంస్కృతానికే కాదు ప్రతి భాషకి ఉన్నాయి కానీ మన దురదృష్టం ఏంటంటే మన భాషా సౌందర్యం మన సాంప్రదాయ సౌందర్యం తెలుసుకోక ఛందస్సు అని అది ప్రాచీనైన వాళ్ళు చాదస్తం కొద్దీ పెట్టారు అది ఉంటేనే చంద ఉపయోగమా అని మాట్లాడతారు దురదృష్టం అది ఇక్కడ ఛందస్సులు వసంత తిలక వృత్తం అని ఒకటి తోటక వృత్తమని భుజంగ ప్రయాతమని శార్దూలమని అనుష్ఠుప్ ఛందస్సు అని చెప్పి అంటే వసంత తిలక వృత్తంవి నలభై రెండు శ్లోకాలు ఉన్నాయి తోటక వృత్తంవి ఎనిమిది ఉన్నాయి భుజంగ ప్రయాతం అన్నది రెండు అదే పద్ధతిలో శార్దూలం ఒకటి అనుష్ఠుప్ ఛందస్సులో పదిహేడు శ్లోకాలు ఉన్నాయి ఏమిటి విశేషం అంటే ఎంతైనా ప్రతివాదంగా అన్నం వారు ప్రాచీన సాంప్రదాయానికి చెందినప్పటికీ ఒక ఐదు వందల ఏళ్ల కిందటి వారే కదా అందుకని వారి మీద సంస్కృత కవులు గుప్తుల కాలం నాటి వాళ్ళు ముందున్న వాళ్ళు ఉన్నారే ఆధునిక కవులు అంటే వాల్మీకి వాళ్ళంతటికంటే తర్వాత వాళ్ళమాట వీళ్ళంతా వాళ్ళ ప్రభావం పడిందేమో అనిపిస్తుంది రఘుమహారాజుని స్తోత్రం చేస్తూ కాళిదాసు ఒక సుప్రభాతం లాంటి శ్లోకాన్ని చెప్పాడు అది వసంత తిలక వృత్తం అది అంత్యత బహుశా అది ఆయన మనస్సు మీద పడింది అంత్యత వసంత తిలక వృత్తంలోని ఎక్కువ శ్లోకాలు దాంట్లో చెప్పడం జరిగింది తరువాత నలభై రెండు వసంత తిలక వృత్తాలుంటే అనుష్ప్ ఛందస్సువి పదిహేడు ఉన్నాయి తరువాతి స్థానం అనుష్ ఛందస్సుకి అనుష్ప్ ఛందస్సు వాల్మీకిని ఆధారంగా పెట్టుకున్నారు ఆయన అలాగే సరే మిగిలిన శిల్పాలు మిగిలినవి ఉన్నాయి ఆయా శ్లోకాల వైభవం చెప్పుకునే ముందు ఒక మాట మాట్లాడుకోవాలి మనం ఏమంటున్నాం కలౌ వెంకటనాయక అంటారు అంటే వెంకటేశ్వర స్వామి కలియుగంలోనే ఉన్నాడా ఇది చాలామంది అనుకునే మాట కానీ భగవంతుని నామము కలియుగంలో వెంకటేశునిగా స్తోత్రము చేస్తారని చెప్పారు అయ్యా ఇందాక మీరు వెంకటేశ్వర పదం వాడారు ఇప్పుడు పదం వాడుతున్నారు ఇదేమిటండి ఒక్కసారి మీరు పురాణములన్నీ తిరిగేసి చూడండి ఎక్కడా కూడా వెంకటేశ్వర శబ్దం ప్రయోగించలేదు యాదృచ్ఛికంగా ఎక్కడైనా ఒక చోటు ఉందేమో ఎక్కడ ఉన్నా వెంకటేశ అన్న శబ్దమే ఉంది కానీ మనకి ఒక ఐదారు వందల సంవత్సరాలు వీటి లోపల హరిహర అద్వైత తత్వం అని ప్రారంభమయ్యింది దానికోసమని చెప్పి వెంకటేశ వెంకటేశ్వర ఈశ్వర శబ్దాన్ని కూడా కలపడం జరిగింది పరమ శివభక్తుడైనటువంటి కంబన్ మహాకవి మీరు గమనించండి రామాయణంలో చెప్పేటప్పుడు రామచంద్ర స్వామి చెప్తూ శ్రీ మహావిష్ణువు మరోటి మరోటి అనొచ్చును అనడక్కడ తిరువేంగడముడయాన్ అంటాడు ఆయన అంటే తిరువేంగడము తిరువేంగడాన్ని కలిగినవాడు వేంకటేశ శబ్దాన్ని ప్రయోగించాడు తప్ప ఈశ్వర శబ్దాన్ని ప్రయోగించలే అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు ఇది అంటే హరిహర అద్వైతము శివ కేశవులకి అభేదము చెప్తున్నాము అన్న దానికోసం ఈ పదాన్ని మార్చుకోవడం జరిగింది